నా పేరు గోడన్న ప్రభాకర్ సర్పంచ్ కప్రాయపల్లి గ్రామం పోచంపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా. మా గ్రామంలో గతంలో మల విసర్జన బయట ప్రాంతానికి వెళ్ళేవారు. అప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందులు ఉండేది, ఎందుకంటే మహిళలు వెళ్ళినటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది జరిగేది. ఎందుకంటే బయట మలము విసర్జన జరిగిన రోగాలు రావడం అయితే ఇతరత్ర కారణాలతో ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ యొక్క ఈ మన స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రతి గ్రామానికి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి కట్టించడం జరిగింది. దాని ద్వారా ప్రజలకు ఎవరి ఇంటిలో వారే నిర్మించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ యాదాద్రి జిల్లాలో మా భూదన్ పోచంపల్లి మండలం ఒడిఎఫ్ కింద ప్రకటించబడింది. మాది మొదటి స్థానంలో ఉన్నది. మా దగ్గర పూర్తిగా అన్ని ఇళ్ళలో కూడా ఈ యొక్క టాయిలెట్స్ అనేది నిర్మించుకోవడం జరిగింది. కప్రాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్రోల్మెంట్ కింద అయినటువంటి టాయిలెట్స్ పూర్తయినాయి అని చెప్పేసి ఇంకా కొత్త జరిగేటువంటి టాయిలెట్స్ కావాలని దాని గురించి చెప్పడం జరుగుతుంది. మేము చాలామంది ఇంకా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత కూడా ఆ తర్వాత ఎవరు కూడా అడిగినా కానీ ఇంకా లేవు అనేది ఒక మాట చెప్తూ ఉన్నారు. కొత్త ఇంటికి కొత్త ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలని అధికారులని చెప్పడం జరుగుతుంది. నా పేరు ఎస్ బాలమోహన్, అంగన్వాడీ టీచర్, కప్రాయపల్లి గ్రామం. మా పిల్లలకు పరిశుభ్రత గురించి చెప్తాం సార్. పొద్దున లేవగానే స్నానం చేసి బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడము, గోధుమ తీసుకోవడము పరిశుభ్రత, మళ్ళీ చేతులు కడుక్కొని వాటర్ తాగడము, అన్నం తినడము, టాయిలెట్స్ వేసినప్పుడు కాలు చేతులు శుభ్రంగా కడుక్కోవడము. పిల్లలకు పరిశుభ్రత గురించి ఎక్కువ చేస్తాము. రోజు మంచి అలవాట్ల గురించి ఎక్కువ చెప్తుంటాము పిల్లలకు. ప్రార్థన చేయిస్తుంటాం కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఆటలు కబుర్లు అట్లాంటివి ఏం చేస్తాం సార్. 3+ పిల్లలే ఉండు, 5 వరకు లేదు. ఆటపాటల విద్యతోటే చేస్తాం. మార్గం మంజయ్య, మాది కప్రాయపల్లి విలేజ్ గ్రామ పంచాయతీ, భూదాన్ కొంచెంపల్లి మండలం, యాదాద్రి డిస్టిక్. మా ఊళ్ళో స్వచ్ఛ భారత్ కార్యక్రమం వచ్చిన తర్వాత బహిరంగ మల విసర్జన లేకుండా ప్రతి ఒక్కరు కూడా బాత్రూంలోకి వెళ్ళి చాలా మంచిగా బాగున్నారు. ఇంతకు ముందుకు ఇలా లేకుండా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు. ఈ మన మోడీ గారి చేసిన కార్యక్రమం చాలా బాగున్నది. దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమం తెచ్చినందుకు చాలా బాగున్నది. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకొని ఇంకా మిగతా వచ్చే రోజుల్లో కూడా మా ఊళ్ళో ఇప్పుడు ఉన్నంత వరకు ఉన్న ఇళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్న విలేజ్ మా విలేజ్లో ఉన్న ఇళ్ళన్నీ మేము బాత్రూమ్ కట్టించుకున్నాం. కాబట్టి మేము మా బయటకు వెళ్లకుండా మా విలేజ్లోనే మేము మా ఇంట్లోనే మేము పోతున్నాం. కాబట్టి మీ అందరూ కూడా నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు బాత్రూమ్ కట్టించుకొని బాత్రూమ్లోకి వెళ్ళండి, బహిరంగ మల విసర్జన చేయకండి అని చెప్పి బాగుంటుంది.